నిన్న చూసాం మనం పేపర్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈయన తిట్టమంటే మా ప్రభుత్వం తిట్టం, ఈయన తిట్టమంటే వాళ్ళు తిట్టమంట. ముందు ఎలక్షన్లు వస్తాయి, ఈయన కావాలి పెట్టారు, గొడవ చేశారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, కోర్టులో దెబ్బలు తిన్నారు యాజ్ యూజువల్. అది అలవాటు అయిపోయింది ప్రక్రియ అనుకోండి. ఇప్పుడు ఆయన ఒక 3 రోజులు సెలవు పెట్టి మరి ఎక్కడికో ఏదో దేవాలయాల సందర్శనకు వెళ్ళాలని ఉందని చెప్పి, ఎందుకంటే ఈ ఇన్ని దాడుల నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇన్ని దాడుల నుంచి, అంటే మానసికంగా భౌతికంగా కాదులేండి, మానసికంగా చేసిన ఆయన ఉద్యోగాల నుంచి తీసేసి ఎవరో ఒక వృద్ధుని తీసుకొచ్చి ఇన్ని రకాలుగా కూడా ఎంత అవమానపరిచినా, ఎన్ని దాడులు చేసినా, కులంతో దూషించినా, ఇంకో రకంగా దూషించినా, అటుపోట్లన్నీ తట్టుకుని మరి ఆయన నిలబడినందుకు ఆయన మనోధైర్యం ఇచ్చిన మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్దాం అనుకున్నారో. మరి వెళ్తానంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎలక్షన్ నిర్వహిస్తావా సత్తావా అని కూర్చున్నావు. ఎందుకంటే బహుశా ఆ పార్టీ పెద్దలు కూడా ఈ రీతిలో మరి ఇంత అద్భుతంగా మా వాలంటీర్స్ పనిచేయగలరని, మరి ఇటువంటి రిజల్ట్స్ సాధించగలరని, అగ్నికి వాయువు తోడైనట్టు పోలీస్ శాఖ కూడా ఏమోనో కాస్త ఇండిపెండెంట్గా ఉంటారన్న అనుమానాలు ఉండుండొచ్చు. మరి వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. సో వీరిద్దరి సహకారంతో మరి ఈ ఊపులో ఊపు ఈ ఎలక్షన్ కూడా అయిపోవాలని చెప్పి మా ప్రభుత్వం కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ మరి ఆయన ఏదో సెలవు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సో ఇప్పుడు ఆయన ఏదో సెలవు పెట్టుకుంటే హుటాహుట్న గతంలో ఎప్పుడో మా పెద్దిరెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్కి మళ్ళీ గుర్తు చేస్తూ మరొక కంప్లైంట్ ఇచ్చి మరి వారిని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి మరి చెప్పారు. సో ఇన్నాళ్ళు గతంలో కూడా నేను ఎస్సీసీ గారిని ఇదే రిక్వెస్ట్ చేశాను, అయా మీ చేతుల మీదే ఈ ఎలక్షన్లు కూడా జరిపించేయండి అని. సో మీరు ఇమీడియట్గా ఇప్పుడైనా సరే కాలాతీతం అవ్వలేదు, ఈ కేసులన్నీ కూడా మనకు అనవసరం, మీరు ఎలక్షన్ జరిపిస్తే ఈ ప్రజల మీద మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ అంటే మళ్ళీ రకరకాల ఉద్యోగ క్యాండిడేట్ల మీద, నామినేషన్ వేసే వాళ్ళ మీద, ఎంతో మంది మీద వాళ్ళు కూడా ఎన్నో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కాస్తవకొస్తూ మీ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా నాయకుల కోరిక మేరకు ఈ వార్డు వాలంటీర్ల ఉత్సాహం చల్లారక ముందే, పోలీసుల్లో ఈ ఆవేశం చల్లారక ముందే దయచేసి మీరు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇమీడియట్గా ఇచ్చి సజావుగా ఎలక్షన్లు జరిగేలాగా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రజల తరఫున నేను మీకు ఈ ప్రజల్లో ఉన్న ఈ కోరికను కూడా మీకు తెలియజేస్తున్నాను. అలా ఇప్పుడు ఎలా అయితే ఒకసారి పెట్టి వద్దన్నారో ఈ యూటర్న్లు, ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాల్లో కూడా ఇలాగ యూటర్న్లు కొరత మనం చూసాం. ఎందుకంటే గతంలో రాజీనామాలు చేయాలి అని చెప్పి చాలాసార్లు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు, రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ రాదా అని స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా తిరిగి చాలా ఆవేశంగా ఒక ఉత్తేజం రేకెత్తించగలిగారు. మరి ఆ దానికి ఉత్తేజితులైన విశాఖ స్టూడెంట్స్, మరి మా జాతీయ కార్యదర్శి గారైన మా విజయసాయి రెడ్డి గారిని, వేణుంబాబు విజయసాయి రెడ్డి గారిని అడిగితే మరి ఆయన ఏమొస్తుందయ్యా మళ్ళీ రాజీనామాలు చేస్తాయని, అంటే ఆయన ఉద్దేశం కరెక్టా కాదా అని నేను అట్లా గతంలో మా పార్టీ నాయకుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మా పార్టీ నాయకుడు మాట్లాడటానికి కొత్తగా అందుబాటులో ఎవరికీ లేరు. ఏదో 3 నెలలకు 6 నెలలకు వచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ తప్ప మాట్లాడే అవకాశం ఆయన పెద్దగా చూసే అవకాశం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మా జాతీయ కార్యదర్శి గారు మా పార్టీ విధానాన్ని, అంటే మా ప్రభుత్వ విధానం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయన తెలియజేశారు. అంటే
మరి ఇది కూడా మరి ఒక రకంగా యూటర్నే మరి మరి ఈ రకంగా మరి మొన్న అఖిల పక్షం అన్నారు మరి విశాఖ ఉక్క అన్నారు ఎలక్షన్స్ టైం లో మరి అర్జెంట్ గా మరి కలవాలన్నారు ప్రధానమంత్రి గారిని కలవాలన్నారు మళ్ళీ రిమైండర్ లాక్ కూడా రాసినట్లు లేరు మరి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తాము తీసుకొస్తాము అన్నారు సడన్ గా రేపొచ్చిన ప్రధానమంత్రి గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి ఫర్స్ ఆఫ్ కోర్స్ మరి ఏంటి పరిస్థితి మీరు అఖిల పక్షాన్ని ఫామ్ చేశారా అఖిల పక్షంలో సభ్యులుగా ఎవరినైనా ఎంపిక చేశారా మరి ఇదేమీ లేదు మరి ఇదేమీ లేదని లేనప్పుడు మరి మీ మనసులో ఎంత చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా మరి మీ చిత్తశుద్ధి మేము తెలుసుకోవటం ఎలా మరి ఇటువంటి ఎందుకంటే మీరు మరి ఎంత పాతివ్రత్యంగా ఉన్నా మరి ప్రజలకి ఇటువంటి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఆ అఖిల పక్షాన్ని అట్ ది ఎర్లియస్ట్ ఇప్పుడు పిలిస్తే అప్పుడు పిలుస్తారు ప్రధాని గారు ఆర్ అమిత్ షా గారు బట్ ఆ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఆ పేర్లు నారాయణ గారా లేకపోతే రాఘవ గారా లేకపోతే ఒకళ్ళు ఇంకొకళ్ళు అది ప్రధాన ప్రతిపక్షాన్ని ఎవరు మీ ఇష్టం చాయిస్ మీది బట్ అఖిల పక్షాన్ని అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటే మరి పెద్దగా ఇప్పుడు పిలుపు వచ్చిన చిడుకులో అందరినీ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో మాట్లాడుకున్నాం నిన్న మా పార్లమెంట్ కొలీగ్ కూడా మరి ఎక్కడో మాట్లాడారు మాకు ఇచ్చేయండి అని ఇచ్చేయండి అంటే ఏదైనా పోవాలంటే ఇచ్చేయడానికి టెండర్ పిలిచినప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి ఆ అమౌంట్ పే చేస్తే ఇస్తారు తప్ప ఇచ్చేయమంటే నేను లేకపోతే నా కొలీగు అడిగితే మాకు ఇచ్చేయండి అంటే ఇవ్వరు కదా సో బట్ ఇచ్చేయండి మాకు అని అంటే మరి ఒక రకంగా ప్రజల్లో మరి ప్రైవేటైజ్ చేయడానికి మనం సుముఖంగా ఉన్న భావన కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మనం ఆఖరస్త్రంగా మరి వాళ్ళ టెండరే పిలిస్తే అప్పుడు మనం కొనుక్కునే రకంగా ముందుకెళ్ళాలి లేదంటే మనకున్న ఎందుకంటే ఉత్తిన వాళ్ళు ఎవరో టెండర్ గ్యారంటీగా పిలుస్తారు మాకిచ్చే అంటే ఎవరో మరి టెండర్ పిలిచినప్పుడు మరి వాళ్ళు 30,000 పెడతారు 50,000 పెడతారు 100,000 పెడతారు పెడతారు సరే మీకు చాలా విపరీతమైన టెక్నిక్స్ ఉన్నాయి 30,000 ఎకరాలు ఉంది సో మనం 30,000కో 40,000 కోట్లతో కొన్నప్పటికీ కూడా మనకున్న టెక్నాలజీతో 4-5 ఎకరాలు అమ్మేసి మరి ఆ స్టీల్ ప్లాంట్ని రన్ చేసుకుంటూ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంటే మన సంక్షేమ పథకాలకు ఎంత డబ్బు ఉన్నా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్లో ఉన్న సొమ్ము అంతా కూడా మనకి ఇచ్చినా కూడా మనకి భావి తరాలకు కూడా ఓట్లు కొనుక్కునే సామర్థ్యం ఉంది కాబట్టి మరి అంతా కూడా మనం ప్రజలకు ఇవ్వాలంటే మరి ఇది కూడా మనకు ఉపయోగపడచ్చు బట్ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వంలోనే అది ఉండేలాగా చేయాలి అంటే అది మీ ముఖ్యమంత్రి ఒక్కడి వల్లే అవుతుంది అని గతంలో కూడా చెప్పుకున్నాం మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోతే అప్పుడు ఆ ప్లాన్ బికి ప్లాన్ సికి వెళ్ళాలి తప్ప మీరు అఖిల పక్షం ఏర్పాటు చేయకుండా మళ్ళీ ఇంకోసారి రిమైండర్ అడగకుండా ప్రధానమంత్రి గారిని ఆర్ అమిత్ షా గారిని ఈలోపు ఈ రకంగా సన్నాయి నొక్కులు నొక్కిస్తామంటే మన చిత్తశుద్ధిని అనుమానించే రిస్క్ ఉంది కాబట్టి కొంచెం కాస్త ఎక్కువ సిన్సియర్గా ఆ పోలవరం మీద కానీ మరి ఈ మాట్లాడితే పైపు లేసేద్దాం సముద్రంలో నీళ్ళు లాగేద్దాం ఇలాంటివి కాకుండా ఆ పోలవరం మీద ఈ విశాఖ ఉక్కు అఖిల పక్షం మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.